नमस्ते दोस्तों, वेलकम टू मै चैनल अक्की चेरी। अंड इला मैं प्रांकमान इटा रेंज इपड़ गणपति फेस्टिवल का बट्टी मन की गणपति पप्पा ताजा लड्डू चोरिया లడ్డునే చోరీ చేయబోతాను అన్నమాట చేసి మా డాడీకి ఫోన్ చేసి లడ్డు పోయిందని చెప్తాం. ఇక మా అయ్య రియాక్షన్ ఉంటదిరా నాయన. ఆ కుర్చీని మర్త పెట్టి తింగితే మెడలు ఇరిగిపోయినాయి. లడ్డునైతే ఆగం చేసినాము, ఇక ఫోన్ చేద్దాం మా నాన్నకి. హలో హలో నానా. అన్ని ఇచ్చేవాడిని దేవుడు అనరు నానా అంటే. ఇది వినాయకుని దగ్గర ఉన్నా? ఇంకా మన వినాయకుని దగ్గరనే ఉన్నా. ఈ లడ్డు పోయిందిగా. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు. వత్తాడు వత్తాడు వత్తాడు. లడ్డు పోయింది నానా. మేము ఈయనే పండుకున్నాం కానీ ఎవరు తీసిలో తెలియదు. మీరు ఎట్లా పోతుంది? మీరు మీరు పండుకోవడానికి ఎట్లా పోతుంది? ఎవరు తీసిలో అర్థమైతే లేదు. సంబంధించి అన్నాడు పోయినాము. అటు పోయిట ఇంకో లేడు లేడు ఇక్కడ వాడు బయటికి పోయాడు. అరే పాతకాలలో పొద్దున నాలుగో వాడు కౌన్సిలర్ అన్నదానం పెడతాడు. నేనేం చెప్పు సంగతి చెప్పాలిరు. ఏదైనా చెప్పు. మరి ఫోన్ చేసి పొద్దున చెప్పిండు అన్నదానం పెట్టాలని చెప్పిండు నాకు. ఇప్పుడు అన్నదానం క్యాన్సిల్ చేస్తే ఎట్లుంటది అండి? ఉత్తాను అంటున్నాడు ఉత్తాను అంటున్నాడు. అన్నదానం క్యాన్సిల్ చేస్తే ఇంటికి మనిషి కింద సందాలు ఇచ్చాను. అన్నదానం ఏం సాగు చెప్పాలి నేను. నాకైతే వీడు తీసిండు అనిపిస్తాను. వీడు వాడు ఇద్దరు కలిసి వాడే నాకు వాడి మీద డౌట్ ఉండే నాకు. నేను నీకు నిన్న కూడా చెప్పిన నేను జాగ్రత్త జాగ్రత్త అని చెప్పిన వాడు మంచివాడు కాదని చెప్పిన నేను. వీడు వాడు ప్లాన్ వేసుకున్నారు అంటే ఏం మాట్లాడుతున్నావు రా? నరాలు కట్ అయిపోయింది. ఏ వాడాడు ఎటు బయట పోయింది? లడ్డు పోయిందంట నువ్వు వీడికి రావాలని చెప్తా. ఇక్కడ రమ్మను. కానీ నరేష్ గారు కాదు కదా ఇక్కడికి వచ్చింది. రాత్రి వాడులు వీడు మాట్లాడకూడదు కూడా చూసా నేను. నేను అన్నా నేను జాగ్రత్త రా కూడా చెప్పిన చెప్పరా నేను. నువ్వు తొందర రావా అన్న. అన్న వచ్చి నన్ను కొడుతున్నా వేది వణుకుతానో రమ్మను. వద్దు వద్దు అంటే మరి వీని ఏదో తెచ్చుకొని పండుకో అన్నావు. నీకు రాత్రి చెప్పిన వీళ్ళ డౌట్ వస్తుందిరా వాడు మీరు జాగ్రత్త బిడ్డ అని చెప్పాలి నేను. చెప్పినావు 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 అని చెప్పి ఇప్పుడు నా పని చేసినావు. ఇప్పుడు నేనేం చెప్పాలి? ఆయన కౌన్సిలర్ ఏం చెప్పాలి నేను? రేపు అన్నదానం అయినా ఫోన్ చేసా. అన్నదానం అన్నదానం పెడతా. లడ్డు లేకుండా అన్నదానం పెడతా. స్వీట్ పెడతా. అరే నీ నీతో సావే ఉన్నదిరా నాకు. తమతాను కామెడీ చేస్తానా? ఇక లడ్డు పోయింది వీని వల్ల పోయింది నానా. నాకు సంబంధం లేదు. పైకి రాడు పైకి రా. కాలు గోరు కూడా తీయలేవు ఎందుకు తెలుసా? దట్ ఈస్ ద మై కెపాసిటీ. ఇది ఇప్పుడు పోయిందా రాత్రి పోయిందా? అది ఇప్పుడే అనుకో. రాత్రి పోయింది అంకుల్. ఇప్పుడు రాత్రి పోయింది. రాత్రి పోయిందని వీని కెట్ట తెలుసు. రాత్రి పోయిందని వీని కెట్ట తెలుసు. రాత్రి పోయిందని వీని కెట్ట తెలుసు. రాత్రి పోయిందని వీని కట్టలేదు. సీకట్ భయమే లడ్డు దింగిపోయినా? పుల్లగాడు చెప్తాడా? నేను తీయలేదురా. రాత్రి మా భార్గవ మా భార్గవతోని కొంత నలుగురు వచ్చి పండుకున్నారు గుడికాడ. ఇక సరే పంటాను కానీ జాగ్రత్త చెప్పినా నువ్వు. అరే జాగ్రత్త రా మరి వాళ్ళ పండుగ పెడతాను జాగ్రత్త పండుకోరని చెప్తే
నైట్ మజా వీని పడబెట్టిల్లు వీని తాయిదాలు లడ్డు ఎత్తుకొని మెయిన్ అరే నువ్వు చెప్పినా అరే పండుదానం అని నేను కూడా సరే అనే అన్ని రెడీ చెప్తానా నాకు ఇప్పుడు చెప్తా అంటే మా బార్కావు అంకుల్ ఇంకో లడ్డు తెప్పి అని చెప్పరా అగరా అన్న మొగడా చెప్పలా కూడా పెద్దడాడి రామో డాడీ ఓ పెద్దడాడి చేసిండా పెద్దడాడి పండుదానం పెట్టేది పెద్ద సమస్య వచ్చి పడింది ఇంకో లాడు తెప్పి అండి అది పెద్దడాడి ఇది పోతే పోయింది కానీ నాకు అనుమానం వచ్చావు నాకు అడగబడ్డాము ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు వీడి సాతగాడు ఒక్కరు లేడు వాడు అడ్డు పట్టుకొని దింగేసిన వాడు వీడు ఏం తెలియనట్టు మనంతోనే ఉన్నాడు అన్నా కట్టే అంటా అన్నా వాళ్ళు వచ్చారు నేను కట్టేస్తాను రా ఇది కూడా ఒక బక్క బక్కదేనే ఇది లడ్డు తెంగిపోయింది ఇక్కడ పండ పెడితే మహేందర్ రెడ్డి ఏ మల్లత్తా పెట్టాడు చెప్తే పెట్టాడు ఆయన ఏసాయికి సేకి చెప్పిండా చెప్పిండా ఆయన ఫోన్ చేసి చెప్పిండు అందుకే వాళ్ళు ఎత్తన ఉంటారు అంటాడు పెట్టాడు చెప్పిండు ఫోను ఇప్పుడు ఇది ప్రాంక్ అని తెలితే నీకు ఏమనిపిస్తుంది ఏంటి ప్రాంక్ ఇది నేను చేసింది ప్రాంక్ చేసిన నాకు షుగర్ బీపీ ఉన్నాయని తెలుసు కూడా నాతో ఇట్లాంటి గేములు ఏంటి ఈ గేములు చెప్పు నాకు ప్రాంక్ అని అరే డాడీ పోయిన డాడీ అక్కడ సిఐఎస్ఐకి ఫోన్ చేశాడు ఇప్పుడు ఇది దేవుంది కదా కొంచెం సందడి సందడి ఉంటుంది అని చెప్పి అందరి ముందు ప్రాంక్ చేసిన ఇప్పుడు డాడీకి ఫోన్ చేయకుండా చెప్పాలి కదా ఇప్పుడు పోలీసు వాళ్ళు తల్లి వాళ్ళకి ఏమో చెప్పాలి నేను గణపతి పప్ప గణపతి పప్ప ఫ్రాంక్ సరే మన వాళ్ళకి అయితే చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోరే ఇట్లా అనిపి నీకు అసలు ఎట్లా అనిపించింది చెప్పు ఫ్రాంక్ ఎట్లా ఫ్రాంక్ నా జర కింద పడిపోతాను నా పాలు కన్న కలలే నిజమవుతాయి చూడు సో మన ఛానల్ అయితే అందరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అక్కిచెర్రి ఛానల్ ని ఇక పోతానే పోతానే ఇక మంచి మంచి ప్రాంకులు వస్తాయి మా నాన్నతోని ఓకేనా నా నన్ను కూడా ఏదన్నా ఇక నేనేం చెప్తారా ఇంత సబ్స్క్రైబ్ కదా ఏదన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు